అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మటన్ కీమా కూర ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా కుక్ అవుతుంది, చాలా టేస్టీ ఉంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావలసిన పదార్థాలు, మనకు 500 గ్రాముల మటన్ తీసుకున్నా నేను. ఇక్కడ 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కారంను బట్టి వేసుకోండి, కొంచెం నూనె, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అంతా కలుపుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకోండి, కొంచెం పచ్చిమిర్చి, హాఫ్ లెమన్ మంచిగా పిండుకోండి. అందులో నేనైతే ఫుల్ లెమన్ వేసాను, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లెమన్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి. నేను ఫ్లేవర్ కోసం అని 1 స్పూన్ నెయ్యి వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, కరివేపాకు, అందులో కొంచెం బగారాకు వేసాను నేను, స్మెల్ బాగుంటుంది కదా బగారాకు వేస్తే. అందులో 1 ఆనియన్ వేసాను నేను. ఈ ఆనియన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, అందుకే నాకు ఒకటి సరిపోతుంది. ఇంత మంచిగా వేగే వరకు వేయించుకోండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను, ఆల్రెడీ అందులో కొంచెం కలపను కాబట్టి ఇందులో 1 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, ఒక టమాటో వేయండి, ఆ టమాటో కొంచెం వేగే వరకు వేయించుకోండి. నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులో మనం కలిపి పెట్టుకున్న కీమా ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోండి. ఆ మటన్ కీమాని ఈ పోపులో వేసి మంచిగా మిక్సీ కలపండి, మిక్స్ చేయండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ అంతా మిక్సీ పట్టి ఉంటుంది కదా చిన్న చిన్నగా, అందుకని ముక్కలైతే మనం కలపడానికి ఈజీ ఉంటుంది. ఇది కొంచెం మంచిగా కలపండి, ఎందుకంటే ప్రతి ఒక దగ్గర కర్రీ ఫ్లేవర్ ఉండి ఇంకో దగ్గర ఉండకుండా ఉంటుంది కదా, అందుకే మంచిగా వేయించండి దాన్ని.
ఒక 5 మినిట్స్ వరకు అలా వేయించండి. అందులో ఉన్న వాటర్ టమాటో జ్యూస్ అంతా వాటికి పడుతుంది ఆ కీమాకి. ఏదైతే పిల్లలు ఇష్టంగా తింటారండి, ఇందులో బోన్లెస్ కాబట్టి చాలా ఈజీగా తినగలుగుతారు. మా 1 ఇయర్ పిల్లల నుండి కూడా మీరు ఫీడ్ చేయొచ్చు. ఇందులో నేను 2 కప్స్ వాటర్ వేసాను, ఎందుకంటే అది కుక్ కావడానికి వాటర్ కావాలి. మనకు విజిల్స్ అది ఇది ఏం అక్కర్లేదండి, ఇది ఈజీగా కుక్ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ వరకు ఇది స్మూత్గా అయిపోతుంది. నేను క్యాప్ పెట్టి కుక్ చేసేస్తున్నాను. నేను చూడండి ఎంత ఈజీగా కుక్ అయిపోయిందో. పండ్లు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు దీన్ని. మరి ఏం తినలేకపోతున్నామే అని ఫీల్ అవ్వకుండా ఏ ఏజ్ వాళ్ళకైనా మంచిగా సూట్ అవుతుందండి. చూడండి, చూస్తుండేసరికి 20 మినిట్స్ అయిపోయింది, కుకింగ్ అయిపోయింది. దాంట్లో నేను కొత్తిమీర ఆకు వేసేసాను, చాలా చక్కగా అయిపోయింది. థ్యాంక్ యూ.